వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలో గర్భిణీ స్త్రీలు చిన్నారుల కోసం ప్రభుత్వం అందజేస్తున్న రేషన్ బియ్యాన్ని అంగన్వాడీ టీచర్ సావిత్రమ్మ విక్రయిస్తుండగా గ్రామస్తులు పట్టుకున్నారు. గ్రామాల్లోకి వచ్చి రేషన్ బియ్యం కొనుగోలు చేసే వ్యక్తికి 50 కిలోల రేషన్ బియ్యాన్ని విక్రయిస్తుండగా పట్టుకున్న గ్రామస్తులు ఆమెను నిలదీయటంతో ఆమె బుకాయించే ప్రయత్నం చేశారు. తమ నూకల్ని విక్రయిస్తున్నానంటూ ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ దురుసుగా ప్రవర్తించారు. గర్భిణీ స్త్రీలు చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అందజేస్తున్న గుడ్లు పప్పు వంటి సామాగ్రిని కూడా ఆమె విక్రయిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అంగన్వాడీ టీచర్ సావిత్రమ్మపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మీకు ఆర్ఆర్ సంజయ్ కూడా కంటే ఉన్నది ఇవి అమ్ముకొని చాడకపోతే మీ హెడ్ ఆఫీసర్ పోయి కొత్తగా చేసి తీసుకోవాలి. ఆడుకో బండి ఆడుకోతుంది పోతుందా బండి.